ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా శృతి బుజ్జమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక తర్వాత కాశీనాథ్, ఏంటే మళ్ళీ ఎందుకు వచ్చావు, మళ్ళీ ఏం చేద్దామని వచ్చావు, ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఇక తర్వాత శృతి మాత్రం, అది మామయ్య నాకు అత్తయ్యతోటి మాట్లాడాలని ఉంది, వచ్చాను నాకు పని ఉంది అని చెప్తూ ఉంటుంది శృతి. ఏంటే నీకు అంతలాగా పని నాతోటి, ఏం పనే, నువ్వు చేసే పని ఏంటి చెప్పు అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. అది అత్తయ్య నీకు ఒక విషయం చెప్పాలని శృతి అంటూ ఉంటుంది. ఇక తర్వాత బుజ్జమ్మ, ఏంటి ఆ విషయం చెప్పు అని అంటూ ఉంటుంది. అది అత్తయ్య, చిన్ని నీ ఇంటి వారసురాలు కాదు అని అంటూ ఉంటుంది. ఇక అలా అనగానే ఒక్కసారిగా అందరూ అక్కడే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటే మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నువ్వేమైనా మాటకు అర్థం ఉందా అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అవునత్తయ్య, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. ఈ చిన్ని, బుజ్జి అక్షర కూతుర్లు, ఇద్దరు అక్షరకు పుట్టిన పిల్లలే. అపర్ణకు బిడ్డ పుట్టలేదు, అపర్ణకు చిన్నికి ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య అని చెప్తూ ఉంటుంది శృతి. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ అంటూ ఉంటారు. ఇక చిన్ని ఆడుకుంటూ ఉంటుంది. ఆడుకుంటున్న చిన్ని కూడా శృతి అన్న మాటలకు అలానే చూస్తూ ఉంటుంది. ఇక అరవింద్ కూడా చిన్నిని చూస్తూ ఉంటాడు. ఇక తర్వాత అక్షరకు అపర్ణ ఫోన్ చేసి, చిన్నక్క ఇక నిజం అంతా తెలిసిపోయింది చిన్నక్క, ఇప్పుడు ఎలా అక్క అని అంటూ ఉంటుంది. ఇక తర్వాత అరవింద, అంటే ఇద్దరు కూతుర్లు నా కూతుర్లా, ఇంత ఇంత నిజం అక్షర నా దగ్గర దాచిందా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు.